ఇప్పటికే ఎన్నో అద్భుత ఆవిష్కరణలకు కేంద్ర బిందువైన చైనా తాజాగా మరో వండర్ను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సిద్ధమైంది. గంటకు దాదాపు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అల్ట్రా హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది. చైనాలోని ప్రధాన నగరాలైన బీజింగ్, షాంఘై నగరాల మధ్య దూరం 1000 కిలోమీటర్లపైనే ఉంటుంది. విమానంలో వెళ్తేనే దాదాపు 2 గంటలపైనే సమయం పడుతుంది. అయితే ఇంత దూరాన్ని 1 గంటలోనే చేరుకునేలా గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే అల్ట్రా హైస్పీడ్ రైల్ని చైనా రూపొందిస్తోంది. మాగ్లేవ్ టెక్నాలజీతో అభివృద్ధి చేస్తున్న ఈ రైలుకు స్పీడ్ ప్రదర్శన పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. చైనా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. అయితే ఈ రైళ్లు సాధారణ రైళ్లు ప్రయాణించే ట్రాక్పై వెళ్లలేవు. వీటికోసం ప్రత్యేకంగా ట్రాక్ను నిర్మించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ రైళ్లు ట్రాక్ని ఆనుకుని కాకుండా కాస్త గాల్లో తేలి ప్రయాణిస్తాయి. అత్యంత బలమైన విద్యుదయస్కాంత శక్తితో గాల్లో తేలుతూ నడుస్తుంది. చైనా రూపొందించిన ఈ అల్ట్రా హైస్పీడ్ రైలును 2 కిలోమీటర్ల పైప్లైన్లో విజయవంతంగా పరీక్షించినట్లు గ్లోబల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో రైలు వేగం, సస్పెన్షన్ నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లు పేర్కొంది. అయితే గంటకు 1000 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే లక్ష్యంతో చైనా చేపట్టిన అల్ట్రా హైస్పీడ్ మాగ్లేవ్ రైలు నిర్మాణం 2022 ఏప్రిల్లో యాంగుగావ్ కౌంటీలో ప్రారంభమైంది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ లిమిటెడ్, సాంగ్జీ సంయుక్తంగా దీన్ని రూపొందిస్తోంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా నిలవనుంది. అయితే ఈ రైళ్ల నిర్వహణ భారీ ఖర్చుతో కూడుకున్న అంశమని, అందుకే చాలా దేశాలు ఈ టెక్నాలజీపై వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.